పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలోనూ వచ్చే తప్పనిసరి సందర్భం. అన్నేళ్ల విధి నిర్వహణలో పెనవేసుకున్న బంధాలను విడిచిపోలేక రిటైర్ అయ్యే ఉద్యోగి పడే మానసిక వేదన అంతా ఇంత కాదు. అలా ఓ డ్రైవర్ పడిన మానసిక సంఘర్షణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధురైలో ఓ ప్రభుత్వ బస్ డ్రైవర్ డ్యూటీలో తన చివరి రోజు పడిన ఆవేదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను నడిపిన బస్సును తడుముతూ ముద్దాడుతూ వీడలేక విడిచి వెళ్లాడు సదరు డ్రైవర్. బైకరాకు చెందిన ముత్తు పాండి అనే డ్రైవర్ మధురైలో ప్రభుత్వ బస్ డ్రైవర్గా గత 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. తిరుపనాడి మహాలక్ష్మి కాలనీ మధ్య నడిచే బస్సు సర్వీస్ డ్రైవర్గా 30 ఏళ్ల పాటు సేవలందించిన ముత్తు గురువారం రిటైర్ అయ్యారు. డ్యూటీలో చివరి రోజు కావటంతో ముత్తు పాండి 30 ఏళ్ల పాటు నడిపిన బస్సును వదిలి వెళ్లలేక ఉద్వేగానికి లోనయ్యారు. స్టీరింగ్ను ముద్దాడుతూ బస్సును కౌగిలించుకుని వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ముత్తు పాండిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ముత్తు పాండికి వృత్తి పట్ల అంకిత భావానికి ప్రేమకు ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు. இந்த ஓட்டுநர் தொழிலை மிகவும் நேசித்தேன். என் பெற்றோருக்கு அடுத்தபடியாக இந்த தொழிலை நான் நேசித்தேன். இதற்கு பின்புதான் இந்த வேலையை வச்சுதான் என் மனைவி எனக்கு வந்தா. பின்பு மனைவி மக்கள் என்னுடைய புகழ் என்னுடைய சமுதாயத்தினுடைய என்னை அந்தஸ்து கொடுத்ததெல்லாம் அந்த தொழில் தான். நான் இதை நான் மிகவும் வணங்கி இப்பொழுது என்னுடைய சர்வீஸ் 30 ஆண்டுகால சர்வீஸை நிறைவு செய்து மன திருப்தியாக நான் செல்கிறேன். சக தொழிலாளர் அனைவருக்கும் எனது நன்றி வாழ்த்துக்கள்.